ఈ దిగువ వివరాల నుంచి గృహస్థు నుంచి ఆదాయంను లెక్కింపుము. ఓ నిన్న మనం ఒక గృహం నుంచి ఆదాయం మాత్రం క్యాలిక్యులేషన్ నేర్చుకున్నాం. ఈరోజు రెండు గృహాలు ఇస్తే ఆదాయం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? అమ్మో రెండు ఇచ్చేసాడు, ఇదేంటో రెండు గృహాలంటే ఎలా చేయాలో ఏంటో అని కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా. సేమ్ ఒక గృహానికి ఎలా చేస్తామో అలాగే రెండు గృహాలకి చేస్తాం, అంతే విడివిడిగా. లేదంటే పక్క పక్కన కూడా చేసుకోవచ్చు, మనకి ప్లేస్ని బట్టి, మనం కాలమ్స్ని మెయింటైన్ చేసే విధానాన్ని బట్టి రెండు గృహాలు పక్క పక్కన చేసుకోవచ్చు. లేదంటే విడిగా ఒకటి క్యాలిక్యులేషన్ అయిన తర్వాత ఇంకోటి క్యాలిక్యులేషన్ చేసుకుంటే వెళ్ళచ్చు. చూడండి వివరాలు, గృహము ఏ గృహము బి. నిన్న కొన్ని ఇవ్వలా ఇందులో, యాక్చువల్గా యుక్తమైన అద్దె అంటే ఇవ్వలా నిన్న, కానీ ఈరోజు లెక్కలో ఇచ్చాడు యుక్తమైన అద్దె కూడా. నేను ఇవ్వలేదు కాబట్టి ఒకటే డైరెక్ట్గా తీసుకున్నాం. పురపాలక అద్దె విలువ ఏ గృహానికి 40,000, బి గృహానికి 60,000. యుక్తమైన అద్దె విలువ 60,000, 80,000. ప్రామాణిక అద్దె విలువ 75,000, 68,000. వాస్తవ అద్దె అంటే వాస్తవంగా మనకు వచ్చిన అద్దె వచ్చేసి 50,000, 90,000. గృహము ఏకి వచ్చేసి 50,000 వచ్చింది, గృహము బికి వచ్చేసి 90,000 వచ్చింది. పురపాలక పన్నులు, ఇక్కడ పురపాలక పన్నులు వచ్చేసి యజమానే కట్టాడు. చూడండి వేరే వ్యక్తి కట్టినట్టు ఏమీ మనకి ఇక్కడ చూపించలేదు కాబట్టి యజమాని కట్టినట్టే భావించాలి మనం. యజమానే కట్టాడు కాబట్టి 10%, 15% డిడక్ట్ చేస్తాం చేసేటప్పుడు, లెక్క చేసేటప్పుడు. రుణంపై వడ్డీ వచ్చేసి 8,000, 10,000. నెక్స్ట్ నిర్మాణం తేదీ చూడండి, నిర్మాణం తేదీ వచ్చేసి 1/6/2009, 12/4/2014. 2009 ఒక గృహం కట్టాడు, 2014 వేరే గృహం కట్టాడు. నిర్మాణపూర్వక రుణంపై వడ్డీ, నిర్మాణపూర్వక రుణంపై వడ్డీ వచ్చేసి 40,000, 20,000. నిర్మాణపూర్వక రుణంపై వడ్డీ ఏ గృహానికి 40,000, బి గృహానికి 20,000. నెక్స్ట్ అసలు మరమ్మతులు, మరమ్మతులు ఏవైతే ఉన్నాయో 8,000, 6,000 మరమ్మతులకి మళ్ళీ లోన్ అనేది తీసుకున్నాడు అనమాట. మరమ్మతులకి, రిపేర్లకి, వాటికి తీసుకున్నాయన్నమాట 8,000 ఏ గృహానికి, బి గృహానికి 6,000 వచ్చేసి. దీనికి మనం ఆదాయం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అంటే గృహస్థి నుంచి ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. లెక్క ఈ విధంగా ఇచ్చాడు. ఏ గృహం వచ్చేసరికి, యాక్చువల్గా ఇది 2018-19 పన్ను నిర్ధారణ సంవత్సరానికి గృహస్థి నుంచి ఆదాయం క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు అనుకుందాం. అంటే ఆ ఇయర్లో చేస్తున్నారు. 2018-19 పన్ను నిర్ధారణ సంవత్సరానికి గృహస్థి నుంచి ఆదాయం అంటే ఏ గృహానికి వచ్చేసి చూడండి, నిర్మాణ తేదీ ఎప్పుడు ఇచ్చాడు? 1/6/2009. 2018-19 అంటే ఇంచుమించు 9 సంవత్సరాలు అయిపోయింది, అవునా కాదా? 12/4/2014 అంటే ఇది 4 సంవత్సరాలు అయింది బి గృహానికి వచ్చేసి. ఇది ఏకంగా 8-9 సంవత్సరాలు అయిపోయింది, బి గృహం వచ్చేసి 4 ఇయర్సే అయింది మనం స్టార్ట్ చేసి. ఇప్పుడు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది చూద్దాం. 2018-19 పన్ను నిర్ధారణ సంవత్సరానికి గృహాశ్రయించి ఆదాయం అని పెట్టుకుని వివరాలు ఏ రూపాయలు పెట్టుకుంటాం. చూడండి గృహము ఏ అద్దెకి ఇవ్వబడింది, గృహము ఏ అద్దెకి ఇవ్వబడింది, గృహము బి కూడా అద్దెకి ఇవ్వబడింది కింద భావించాలి మనం. గృహము ఏ అద్దెకి ఇవ్వబడింది, ఆశించిన అద్దె విలువ క్యాలిక్యులేట్ చేయడం ఎలాగా? ఆశించిన అద్దె విలువ వచ్చేసి పురపాలక అద్దె విలువ ఎంత ఉంది? 40,000 ఉంది. ఓన్లీ గృహం ఏ మాత్రమే చూసుకెళ్ళండి, బికి దీంతో సంబంధం లేదు. పురపాలక అద్దె విలువ వచ్చేసి 40,000, యుక్తమైన అద్దె విలువ వచ్చేసి 60,000. ఈ రెండిట్లో మనం ఏం చెప్పాం, ఏది ఎక్కువైతే అది తీసుకోవాలని చెప్తాం. ఏది ఎక్కువ ఉంది? 60,000 ఎక్కువ ఉంది. 40,000కి 60,000లో ఏది ఎక్కువ అంటే 60,000. లేదా ప్రామాణిక అద్దె విలువ, ప్రామాణిక అద్దె విలువ ఎంత ఇచ్చాడు? 75,000 ఇచ్చాడు. ఈ ప్రామాణిక అద్దె విలువ ఆశించిన అద్దె విలువలో ఏది తక్కువైతే అది తీసుకోవాలి. 60,000 తక్కువ, 75,000 తక్కువ? 60,000. కాబట్టి 60,000ని తీసుకున్నాం.
ఇప్పుడు వార్షిక అద్దె విలువ క్యాలిక్యులేట్ చేద్దాం. వార్షిక అద్దె విలువలో వచ్చేసి ఆశించిన అద్దె విలువ 60,000, మనకు వచ్చిన అద్దె విలువ వచ్చేసి 50,000. వాస్తవిక అద్దె అని ఇచ్చాడు చూడండి అక్కడ 50,000. ఏ గృహంలో వాస్తవిక అద్దె అని 50,000 ఇచ్చాడు. ఆ 50,000ని తీసుకున్నాం. ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే దాన్ని తీసుకుంటాం. ఈ రెండిట్లో 50,000లో 60,000లో ఏది ఎక్కువ అంటే 60,000 ఎక్కువ కాబట్టి 60,000ని తీసుకున్నాం. దీన్ని ఏమంటామంటే స్థూల వార్షిక విలువ. స్థూల వార్షిక విలువ వచ్చేసి మనకి 60,000. నెక్స్ట్ పురపాలక పన్నులు ఇతనే కట్టాడు. ఎంత పర్సంటేజ్ కట్టాడు ఏ గృహం మీద? 10% కట్టాడు. లెస్ పురపాలక పన్నులు. పురపాలక పన్నులు వచ్చేసి పురపాలక విలువ ఎంత? 40,000. 40,000 ఇంటూ 10/100, దీని మీద కట్టం మనం. ఇప్పుడు పురపాలక విలువ ఏదైతే ఉందో దాని మీదే పురపాలక పన్నులు అనేది, మున్సిపల్ విలువ ఏదైతే ఉందో దాని మీదే మున్సిపల్ పన్నులు అనేవి మనం పే చేస్తాం అన్నమాట. పురపాలక పన్నులు వచ్చేసి 40,000 ఇంటూ 10/100 అంటే 4,000 వచ్చింది. 60,000లో నుంచి 4,000 తీసేస్తే నికర వార్షిక విలువ 56,000 వచ్చింది. నికర వార్షిక విలువ 56,000. నెక్స్ట్ సెక్షన్ 24 క్రింద తగ్గింపులు. సెక్షన్ 24 కింద డిడక్షన్స్ ఏమైతే ఉన్నాయి? ప్రామాణిక తగ్గింపులు. ప్రామాణిక తగ్గింపు మనం నిన్న చెప్పుకున్నాం, 30% ప్రామాణిక తగ్గింపు ఉంటుంది అనేది. 56,000 ఇంటూ నికర వార్షిక విలువ మీద తగ్గిస్తాం దీన్ని. 56,000 ఇంటూ 30/100 ఎంత వచ్చింది? 16,800 వచ్చింది. నెక్స్ట్ గృహానికి తెచ్చిన అప్పుపై వడ్డీ ఎంత? 8,000. గృహానికి తెచ్చిన అప్పుపై వడ్డీ ప్రస్తుత సంవత్సరాన్ని మాత్రమే తీసుకుంటాం. రుణంపై వడ్డీ మొత్తం తీసుకోం మనం. ప్రస్తుత సంవత్సరాన్ని మాత్రం 8,000 చూపించాం. లెస్ చేస్తే ఎంత వచ్చింది? 16,800 ప్లస్ 8,000 కలిపేసి 24,800. 56,000 నుంచి లెస్ చేస్తే ఏ గృహం ఏ నుంచి ఆదాయం మనకు వచ్చేస్తుంది చూడండి. 56,000 నుంచి 16,800, 8,000 టోటల్ చేస్తే 24,800ని లెస్ చేస్తే ఏ గృహస్థి నుంచి ఆదాయం 31,200 వచ్చింది. ఇక్కడికి ఏ గృహము కంప్లీట్ అయింది మనకి చూడండి. ఏం లేదు, మనం ఇక్కడ తీసుకున్నది ఏంటి అంటే యాక్చువల్గా ఆశించిన అద్దె విలువ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పురపాలక విలువ, యుక్తమైన అద్దె విలువ తీసుకుని వాటిలో ఏది ఎక్కువైతే దాన్ని తీసుకుంటాం. ప్రామాణిక అద్దె విలువ వచ్చేసి 75,000. ఈ రెండిట్లో ఏది తక్కువైతే దాన్ని తీసుకుంటాం. ఈ రెండిట్లో ఏది తక్కువ అంటే 60,000 తక్కువ కాబట్టి దాన్ని తీసుకుంటాం. ఇప్పుడు వార్షిక అద్దె విలువ. వార్షిక అద్దె విలువ వచ్చేసి మనకి ఎంత ఇచ్చాడు? వాస్తవిక అద్దె ఎంత ఇచ్చాడు? వాస్తవిక అద్దె వచ్చేసి 50,000, ఆశించిన అద్దె విలువ వచ్చేసి 60,000. ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే దాన్ని తీసుకుంటాం. 60,000ని మనం తీసుకున్నాం. ఈ 60,000 మీద పురపాలక పన్నులు వచ్చేసి 10% కట్టాం. 4,000 వచ్చింది. లెస్ చేస్తే 56,000 వచ్చింది. ఇది నికర వార్షిక విలువగా భావిస్తాము. సెక్షన్ 24 క్రింద తగ్గింపులు. సెక్షన్ 24 క్రింద తగ్గింపులు వచ్చేసి ప్రామాణిక తగ్గింపులు 56,000 ఇంటూ 30/100 16,800. గృహ నిర్మాణానికి తెచ్చిన అప్పుపై వడ్డీ వచ్చేసి 8,000. ఈ రెండు టోటల్ చేస్తే 24,800. 56,000లోంచి 24,800 తీసేస్తే 31,200 మనకి ఏ గృహం నుంచి వచ్చిన ఆదాయం. ఇప్పుడు బి గృహం కూడా సేమ్ అలాగే క్యాలిక్యులేట్ చేసుకెళ్తాం. బి గృహం నుంచి కొంత డిఫరెన్స్ ఉంటుంది లాస్ట్కి వచ్చాక. ఎందుకని అంటే ఏ గృహం వచ్చేసి 5 సంవత్సరాలు దాటిపోయింది అప్పు తీసుకుని, కానీ బి గృహానికి వచ్చేసి 4 సంవత్సరాలే అయింది. కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట కొంచెం లాస్ట్కి వచ్చిన తర్వాత. మిగిలిన క్యాలిక్యులేషన్ అంతా ఒకటే ఉంటుంది. చూడండి, గృహము బి కూడా అద్దెకి ఇవ్వబడింది. ఏ గృహము అద్దెకి ఇచ్చాము? బి గృహము అద్దెకి ఇచ్చాము. ఏ గృహానికి? బి గృహానికి వచ్చేసి పురపాలక విలువ వచ్చేసి 60,000, యుక్తమైన అద్దె 80,000. ఈ రెండిట్లో ఏది ఎక్కువ? 80,000 ఎక్కువ కదా, అది తీసుకుంటాం. ప్రామాణిక అద్దె విలువ వచ్చేసి 68,000. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది తీసుకుంటాం, 68,000. వాస్తవిక అద్దెకి వచ్చేసరికి ఆశించిన అద్దె విలువ
90,000. వాస్తవిక అద్దె వచ్చేసి 90,000, ఆశించిన అద్దె విలువ వచ్చేసి 68,000. అంటే ప్రామాణిక అద్దె విలువ 68,000. ఆశించిన అద్దె అంటే ఏంటో చూడండి, మొత్తం మనం క్యాలిక్యులేషన్ పార్ట్లో పురపాలక అద్దె విలువ తీసుకుంటాము, యుక్తమైన అద్దె విలువ తీసుకుంటాము. అందులో ఏది ఎక్కువైతే దాన్ని తీసుకుంటాము, లేదా ప్రామాణిక అద్దెని తీసుకుంటాం. ప్రామాణిక అద్దెకి వచ్చేసరికి 68,000. ఈ రెండిట్లో ఏది తక్కువైతే అది తీసుకుంటాం, దాన్నే ఆశించిన అద్దె విలువగా మనం భావిస్తాం. ఆశించిన అద్దె విలువ వచ్చేసి 68,000, వాస్తవికమైన అద్దె విలువ వచ్చేసి 90,000. ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే దాన్ని స్థూల వార్షిక విలువగా తీసుకుంటాం. స్థూల వార్షిక విలువ వచ్చేసి మనకి 90,000. ఈ 90,000లోంచి పురపాలక పన్నులు ఉన్నాయి కదా, పురపాలక పన్నులు లెస్ చేస్తాం. పురపాలక పన్నులు ఏ విధంగా లెస్ చేస్తాం అనేది చూడండి. ఇక్కడ పురపాలక అద్దె విలువ ఉంది కదా, ఇందాకడ కూడా మనం పురపాలక విలువ ఏదైతే ఉందో 40,000, దాని మీదే మనం 10% క్యాలిక్యులేట్ చేసాము. ఇక్కడ 15% ఇచ్చాడు. పురపాలక పన్నులు వచ్చేసి బి గృహానికి 15% లెక్కలోనే ఇచ్చేసాడు. చూసుకోండి ఒకసారి, లెక్కలోనే ఇచ్చేసాడు కాబట్టి పురపాలక విలువ వచ్చేసి 60,000. కాబట్టి 60,000 ఇంటూ 15/100, 9,000. 90,000లోంచి 9,000 తీసేస్తే 81,000 వచ్చింది. ఇది నికర వార్షిక విలువ అవుద్ది. నికర వార్షిక విలువలోంచి డిడక్షన్స్ తీసేస్తే మనకి బి నుంచి ఆదాయం అనేది, బి గృహం నుంచి ఆదాయం అనేది వచ్చేస్తుంది. ఈ 81,000 నుంచి డిడక్షన్స్ ఏమున్నాయి, 30% తీయాలి కదా ప్రామాణిక తగ్గింపు. సెక్షన్ 24 క్రింద తగ్గింపులు, సెక్షన్ 24 క్రింద తగ్గింపులు వచ్చేసి ప్రామాణిక తగ్గింపులు 81,000 ఇంటూ 30/100 ఎంత వచ్చిందంటే 24,300 వచ్చింది. ఈ 24,300తో పాటు చూడండి, ఇక్కడ గృహ నిర్మాణానికి తెచ్చిన అప్పుపై వడ్డీ సంవత్సరానికి 10,000. ఇందాకడ 8,000 తీసేసాం మనం, ఇప్పుడు 10,000. బి గృహానికి వచ్చేసరికి 10,000 గృహ నిర్మాణానికి తెచ్చిన రుణంపై వడ్డీ. ఇది ప్రస్తుత సంవత్సరాన్ని మాత్రమే తీసుకుంటాం, టోటల్ అమౌంట్ మనం తీసుకోము. గృహ నిర్మాణానికి తెచ్చిన అప్పుపై వడ్డీ వచ్చేసి 10,000. ఈ 10,000 కాకుండా నిర్మాణానికి ముందు మనం తెచ్చిన దానిపై వడ్డీ ఎంత అంటే, రుణంపై వడ్డీ 20,000. 20,000 తీసుకుని చూడండి, 5 ఇయర్స్ దాటిపోతే మనం కట్టం. దీని మీద క్యాలిక్యులేషను ఆల్రెడీ మనం థియరిటికల్గా చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం ఈ పాయింట్. ఈ పాయింట్ ఒక్కటే మీకు ఏ గృహానికి బి గృహానికి డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఎందుకని అంటే ఏ గృహానికి ఆల్రెడీ కింద నోట్లో ఇచ్చాం చూడండి, ఏ గృహానికి 5 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, కానీ ఇది 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి నిర్మాణానికి ముందు తెచ్చిన రుణంపై వడ్డీ 20,000. 20,000 ఇంటూ 1/5 క్యాలిక్యులేట్ చేయాలి మనం. 20,000 ఇంటూ 1/5 చేస్తే, 1/5 చేస్తే 4,000 వచ్చింది. ఈ 14,000, 10,000, 4,000, 14,000, 24,300, 24,300, 14,000 టోటల్ చేస్తే 38,300. ఈ 38,300ని మనం లెస్ చేయాలి. 38,300ని మనం 81,000లోంచి లెస్ చేస్తే వచ్చింది 42,700. ఇది గృహం బి నుంచి ఆదాయము, పన్ను విధించదగిన గృహాస్తి యొక్క ఆదాయము. రెండు గృహాలు కలిపి చూడండి, 31,200 ప్లస్ 42,700 టోటల్ చేస్తే 73,900. అంటే మనకి వార్షిక ఆదాయం, రెండు గృహాలు ఉన్నాయి మనకి, రెండు గృహాలని అద్దెకిచ్చాము. అద్దెకి ఇవ్వడం వల్ల రెండు గృహాల నుంచి మనకు వచ్చిన ఇన్కమ్ వచ్చేసి 73,900. ఇదమ్మా అంటే ఏంటి చూడండి, ఏ గృహం ఎంత, ఏ గృహము ఎలా ఏమేమి వివరాలు ఇచ్చాడు, పురపాలక విలువ ఇచ్చాడు, యుక్తమైన అద్దె విలువ ఇచ్చాడు, ప్రామాణిక విలువ ఇచ్చాడు, అసలు అద్దె విలువ ఇచ్చాడు. వీటిని క్యాలిక్యులేషన్ పార్ట్కి వచ్చేసరికి చూడండి, మనం ఏ గృహమైనా అదే విధంగా తీసుకున్నాం, బి గృహమైనా అదే విధంగా తీసుకున్నాం. ఎలా అంటే, ఫస్ట్ ఆశించిన అద్దె విలువని క్యాలిక్యులేట్ చేసాం. ఆశించిన అద్దె విలువని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పురపాలక విలువ తీసుకున్నాం, యుక్తమైన అద్దె విలువ తీసుకున్నాం. ఆ రెండిట్లో ఏది ఎక్కువైతే దాన్ని తీసుకున్నాం, ఆర్ ప్రామాణిక అద్దె విలువ.
ఈ రెండిట్లో ఏ తక్కువైతే దాన్ని తీసుకున్నాం. అంటే ఆశించిన అద్దె విలువ వచ్చేసరికి ఏ గృహానికి 60,000 అయింది. ఈ 60,000 వార్షిక అద్దె విలువని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఆశించిన అద్దె విలువ 60,000, వాస్తవికమైన అద్దె 50,000, ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే దాన్ని తీసుకున్నాం. 60,000 వచ్చింది. ఈ 60,000లో పురపాలక పన్నుల్ని లెస్ చేసాం. పురపాలక పన్నులు వచ్చేసి పురపాలక విలువ ఏదైతే ఉందో దాని మీద 10% కడతాం. అంటే 10% కడతామంటే 10% వాడే ఇచ్చేసాడు. లెక్కలో ఉంటుంది మనకి పురపాలక పన్నులు, యజమాని కట్టింది ఎంత. యజమాని కట్టకుండా ఎవరైతే రెంట్ కొంటున్నారో వాళ్ళతో కట్టిస్తే ఇది మనం లెస్ చెయ్యం. యజమాని కడితే మాత్రమే లెస్ చేస్తాం. ఇది నోట్ చేసుకోవాలి. అంటే ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. యజమాని కడితేనే మనకు వచ్చిన ఆదాయం నుంచి లెస్ చేస్తాం. యజమాని కట్టకపోతే మన ఆదాయం నుంచి దీన్ని తగ్గించి చూపించాం. చూడండి, 40,000 మీద 10,000 కడితే 4,000 వచ్చింది. లెస్ చేస్తే నికర వార్షిక విలువ వస్తుంది 56,000. దీంట్లో నుంచి తగ్గింపులు. సెక్షన్ 24 క్రింద ప్రామాణిక తగ్గింపు 30% తీయాలి. 56,000 ఇంటూ 30/100 16,800 ప్లస్ అంటే దీనికి యాడ్ చేయాల్సింది గృహ నిర్మాణానికి తెచ్చిన అప్పుపై వడ్డీ ప్రస్తుత సంవత్సరానికి 8,000. 16,800 ప్లస్ 8,000 24,800. ఈ 56,000లోంచి 24,800 తీసేస్తే మనకి ఈ గృహం నుంచి ఆదాయం అనేది వచ్చేస్తుంది. ఏ గృహం నుంచి ఆదాయం? సేమ్ బి గృహం కూడా ఆశించిన అద్దె క్యాలిక్యులేట్ చేసాం. పురపాలక విలువ, యుక్తమైన విలువ ఏది ఎక్కువైతే దాన్ని తీసుకున్నాం. ఆర్ ప్రామాణిక అద్దె విలువ ఏది తక్కువైతే దాన్ని తీసుకున్నాం. నెక్స్ట్ వార్షిక అద్దె విలువ క్యాలిక్యులేట్ చేసాం. ఆశించిన అద్దె విలువ, వాస్తవ అద్దె విలువ. ఆశించిన అద్దె విలువ ఎంత, వాస్తవ అద్దె విలువ ఎంత, ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే దాన్ని తీసుకున్నాం. స్థూల వార్షిక విలువ వచ్చింది. దాంట్లోంచి పురపాలక పన్నులు వచ్చేసి 60,000 ఇచ్చాడు కాబట్టి 60,000 మీద 15% పురపాలక పన్నులు కట్టాడు కాబట్టి 60,000 ఇంటూ 15/100 వేస్తే 9,000 వచ్చింది. నికర వార్షిక విలువ వచ్చింది 81,000. సెక్షన్ 24 క్రింద ప్రామాణిక తగ్గింపు వచ్చేసి 81,000 ఇంటూ 30/100 24,300. నెక్స్ట్ గృహానికి తీసుకున్న అప్పుపై వడ్డీ ప్రస్తుత సంవత్సరానికి 10,000. నిర్మాణానికి ముందు తీసుకున్నది 20,000 మీద 1/5% కడతాం. ఎందుకంటే ఇది 5 ఇయర్స్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి. అప్పుడు 14,000 టోటల్ చేస్తే అంటే 24,300, 14,000 టోటల్ చేస్తే 38,300 వచ్చింది. ఈ 38,300ని కూడా మనం 81,000లోంచి 38,300ని లెస్ చేసి చూపిస్తే 42,700 వచ్చింది. ఈ 42,700 ప్లస్ ఏ గృహము అద్దె టోటల్ చేస్తే 73,900 వచ్చింది. ఇదన్నమాట మనకి 2 గృహాలు ఉంటే 2 గృహాల నుంచి ఆదాయం ఏమవుతుంది. అంటే 2 గృహాల నుంచి కలిపితే ఆదాయం మనకి 73,900 వచ్చింది. ఇది మనం పన్ను విధించదగిన గృహాస్తి నుంచి ఆదాయం అవుతుంది.